ఆగని విమానాలకు బాంబు బెదిరింపులు. తాజాగా ఇండిగో ఎయిర్ ఇండియా ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అత్యవసర ల్యాండింగ్, ఎయిర్పోర్ట్ లో విస్తృతంగా తనిఖీలు. ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 10 రోజుల పాటు నిర్వహణ. బడ్జెట్ తో పాటు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. రేపు ఎల్లుండి కాకినాడ జిల్లాలో పవన్ టూర్, పిఠాపురం కాకినాడ రూరల్లో టూర్, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. విశాఖ మెట్రో డిజైన్ రెడీ, ఫస్ట్ ఫేజ్ లో స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు నిర్మాణం, 10 జంక్షన్లలో ఎలివేటెడ్ కారిడార్ల ఏర్పాటు. ఒక్కటైన రాజకీయ ప్రత్యర్థులు, నిత్యం రఘురామ్ ని కలిసిన సామినేని ఉదయభాను, జగ్గంపేట అభివృద్ధికి కృషి చేస్తామన్న నేతలు. బ్రోకోలీ సాగు చేస్తూ కేవలం 3 నెలల్లో 6 లక్షలు సంపాదిస్తున్నారు వేణుకుమార్. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 50 లక్షల మందికి సిలిండర్లు అందజేస్తాం, మార్చి వరకు బుక్ చేసుకునే అవకాశం. 24 గంటల్లోపే అకౌంట్లలో డబ్బు జమ అవుతుందన్న నాదెన్లా. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేం రెడీ, మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుంది, జగన్ పథకాలు అద్భుతమన్న వైబీ సుబ్బారెడ్డి. జగన్ మెప్పు కోసమే అంబటి అబద్ధాలు ఆడుతున్నారు, పోలవరం ఎత్తు తగ్గించినట్లు ఆధారాలుంటే బయట పెట్టాలి, మంత్రి నిమ్మల ఆగ్రహం. ప్రజలకు మంచి చేసి ఓడిపోయాం, ఏపీలో ప్రతి కుటుంబానికి జగన్ మేలు చేశారు, కూటమి నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారన్న విడుదల రజని. ఇవాళ యాదాద్రి పవర్ ప్లాంట్ కి మంత్రులు, రెండవ యూనిట్ ని సింక్రనైజేషన్ చేయనున్న మినిస్టర్స్ భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి. అనగాపల్లి పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం, మెట్రోకెమ్ పరిశ్రమలో చెలరేగిన మంటలు, షిఫ్ట్ ఇన్ఛార్జ్ రామకృష్ణకి గాయాలు. అల్లూరి జిల్లాలో గిరిజనులకు తప్పని డోలీ కష్టాలు, బొడ్డు మామిడిలో గర్భిణికి పురిటి నొప్పులు, ఆసుపత్రికి లేక 5 కిలోమీటర్లు మోసుకెళ్లిన స్థానికులు. పార్వతీపురం జిల్లాలో ఏనుగుల బీభత్సం, నర్సీపురం సమీపంలో 200 కొబ్బరి చెట్లు ధ్వంసం, ఆందోళనలో రైతులు, స్థానికులు. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం, అలీపూర్లోని వేర్హౌస్ లో చెలరేగిన మంటలు, 30 ఫైర్ ఇంజన్లతో మంటలార్పేసిన ఫైర్ టీం. ఇంద్రకీలాద్రిపై కార్తీక మాసం వేడుకలు, గాజుల అలంకరణలో దుర్గమ్మ, భారీగా తరలివస్తున్న భక్తులు. శ్రీశైలం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ, కార్తీక మాసం ఆదివారం కావడంతో పోటెత్తిన భక్తులు, స్వామివారి స్పర్శ దర్శనాలు తాత్కాలికంగా రద్దు. అల్లూరి ఏజెన్సీలో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు, మిరుమలూరులో 15 డిగ్రీలు నమోదు, మేఘాల కొండ దగ్గర పర్యాటకుల రద్దీ. ఈ నెలాఖరు నుంచి మండలం మకరవిలక్కు తీర్థయాత్ర, శబరిమల యాత్రికులకు ఉచితంగా 5 లక్షల బీమా, కేరళ ప్రభుత్వం ప్రకటన.